దినవాగ్దానం లేవికాండం ఇరవై ఆరో అధ్యాయం పదకొండవ వచ్చిన నా మందిరమును మీ మధ్య ఉంచేదను అంటే ప్రభువారు చెప్పబడుతున్నటువంటి మాట నా మందిరం మీ మధ్య ఉంచేదను ప్రభువారు మనల్ని కూడా అంటున్నాడు నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను ఏంటి మన మందిరం అంటే మీరే మనమే దేవుని యొక్క మందిరం దేవుడు హస్తకృత ఆలయములలో నివసించడు అని దేవుని యొక్క వాక్యము రాయబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎవడైనా ఆలయమును పాడు చేసినల్లా దేవుడు వాణ్ణి పాడు చేయను ఏంది దేవుని ఆలయం అంటే దేవుని ఆలయం అంటే మనం కూడా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అనుకుంటా అవి కాదు దేవుని యొక్క ఆలయం ఏంటంట మీరు కూడా ఆయనతో కూడా ఉండే సజీవ ఆలయంగా ఉన్నట్టుకు కట్టబడుతున్నారు అని రాయబడితే వచ్చింది మనమే దేవుని యొక్క ఆలయం నేను వారిలో నివసించి వారిలో సంచరించును అని రాయబడితే వచ్చింది అంటే ప్రభువారు ఏంటంటే అంటే మనలో నివసించేటువంటి మన హృదయమే దేవుని యొక్క ఆలయము కాబట్టి ఈ ఆలయమును పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట నా ఆలయమును పాడు చేసిన వాడిని నేను కూడా వాడిని పాడు చేస్తానని రాయబడితే వచ్చింది అందుకని ఏమో ఉంటున్నాడు ఇక్కడ నా మందిరం మీ మధ్య ఉంచేదను కాబట్టి మన మందిరం మందిరం అంటే ఏంది దేవుని మందిరం పరిశుద్ధమైనటువంటిది అలాగే ప్రభుత్వంటే మీ మధ్యలో నేను కూడా పరిశుద్ధమైనది ఉంచుతానని దాని అర్థం కాబట్టి పరిశుద్ధంగా మనల్ని కూడా జీవించి అలా ఉండేటట్లుగా ప్రభువారు చేసేటువంటి వారు ఉంటున్నాడని అర్థం అలాగే ప్రభువారు మనలో మనలో నివసించి జీవించి అనేకులకు ఆస్వాదకరంగా ఉండనట్లు ప్రభువారు గాక ఆమెన్